తెలుగువారు జరుపుకునే పండుగలలో వినాయక చవితికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వినాయకుడు అగ్రపూజ్యుడిగా స్థానాన్ని సొంతం చేసుకున్న విషయం పురాణాలలో తెలుపబడింది. అయితే ఈ వినాయక చవితినే గణేష్ చతుర్థి అని కూడా అంటారు. ఈ గణేశుడి పూజలను 9 రోజులు జరుపుతారు. అందువలన ఈ పండుగను గణేష్ నవరాత్రులు అని అంటారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ముఖ్యంగా ఈ పర్వదినం రోజున వినాయకుని విగ్రహాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఈ విగ్రహాలను చిన్న పరిమాణం నుండి చాలా పెద్ద పెద్ద పరిమాణాల వరకు తయారు చేస్తారు. చాలా మంది ఇళ్లలో చిన్న చిన్న విగ్రహాలను కొని పూజ చేస్తారు. కానీ బయట ఊరేగింపుల కోసం మాత్రం చాలా పెద్ద పెద్ద భారీ విగ్రహాలను మాత్రమే కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఈ విగ్రహాలను వివిధ రకాల రంగులతో చాలా అందంగా తయారు చేస్తారు. అలాగే ఈ విగ్రహాలకు ఉండే డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం గాను ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను తయారు చేయడం మొదలు పెట్టారు. అలాగే ఈ విగ్రహాలకు కూడా ఉన్న డిమాండ్ అంత తక్కువేమీ కాదండి. ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను ఎటువంటి రంగులు లేకుండా తయారు చేస్తారు విగ్రహ తయారీ కళాకారులు. ముఖ్యంగా వినాయకుని విగ్రహాలు అనగానే ముందుగా మనందరికి గుర్తుకు వచ్చేది హైదరాబాద్. అవునండి, ముఖ్యంగా హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేశుడు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వివిధ ప్రదేశాల నుంచి చాలా మంది భక్తులు విచ్చేస్తుంటారు. ఇక ఈ వినాయకుని ఊరేగింపు రోజైతే ఒక పెద్ద పండగలా ఉంటుంది. ప్రత్యేకించి ఈ రోజున విద్యార్థులకు పాఠశాలలకు సెలవులిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీన రావడంతో ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ప్రాంతాలలో విగ్రహ ప్రతిమల తయారీ మొదలు పెట్టారు. ముఖ్యంగా మియాపూర్ లో ధూల్పేట్ లో ఇప్పటికే విగ్రహాల తయారీ మొదలైంది. అయితే ఈ విగ్రహాలు గతంలో కంటే ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతాయని అంచనా వేయడంతో పాటు అదే విధంగా ఎక్కువ రేట్లు కూడా పలుకుతాయని అంచనా వేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.